మన బలమును మనం ఏ విధంగా సద్వినియోగం గావించాలి? హౌ కెన్ వి శాంక్టిఫై ద వెల్త్ విచ్ ఇస్ అట్ అవర్ డిస్పోజల్? కేవలం బీదలైనటువంటి వారు అన్నపానములతో అల్లాడేటువంటి ఒక వ్యక్తులు ఎందు మనం ప్రవేశించి వారికి ఏదో ఆత్మబోధలు మనం చేస్తున్నామంటే అట్టి వ్యక్తులకు ఈ ఆత్మబోధ ఏమాత్రం కూడా హృదయాన్ని చేరదు. ఎక్స్ప్లెయినింగ్ అబౌట్ ఆత్మ టు పీపుల్ హూ ఆర్ పూర్ అండ్ పావర్టీ స్ట్రికెన్ ఈజ్ నో గుడ్ అట్ ఆల్, ఇట్ విల్ నెవర్ రీచ్ దెమ్. ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నం అందించాలి, కానీ ఆత్మబోధ చేస్తే వారి చెవుల్లో కూడా చేరదు. ఏ హంగ్రీ మ్యాన్ మస్ట్ బి ఫెడ్ ఫస్ట్. ఇఫ్ యూ ప్రీచ్ అబౌట్ ఆత్మ, హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ నోయింగ్ అట్ ఆల్. మొట్టమొదటి ఆకలితో ఉన్నటువంటి వారికి అన్నమును అందించు. ఇన్ ది వెరీ ఫస్ట్ ఇన్స్టెన్స్ ఫీడ్ ది హంగ్రీ మ్యాన్. అనారోగ్యంతో ఉండినటువంటి వారికి ఆరోగ్యమునకు తగినటువంటి సహాయం చేయి. ఏ పర్సన్ హూ ఈస్ డిసీజ్డ్ షుడ్ బి గివెన్ గుడ్ హెల్త్ అండ్ హెల్ప్. ఈ విధమైనటువంటి యొక్క దీనులను సరైన మార్గంలో ధైర్య సాహసంతో తన యొక్క జీవితంలో పాల్గొనేటువంటి యొక్క ఉత్సాహ ప్రోత్సాహాన్ని అందించాలి. వీ షుడ్ ఎన్కరేజ్ పీపుల్ టు డెవలప్ హోప్ ఇన్ లైఫ్ వెన్ దే ఆర్ ఫర్లోర్న్ అండ్ నో వన్ టు కేర్ ఫర్ దెమ్.